హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవి టాక్స్. మనకు సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? పచ్చడిలు ఇంకా వడియాలు. అందుకని మీ అందరికీ సమ్మర్ రెసిపీ స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి. అందులో భాగంగా ఫస్ట్ వచ్చి పెసర వడియాలు అలా పెట్టుకోవాలి చూద్దాం. వెళ్ళిపోయింది ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. తొక్కున్న పెసరపప్పు తీసుకోవాలన్నమాట. పెసరపప్పే తీసుకోండి, గుళ్ళు కాదు. పప్పు తీసుకుని దీన్ని నేను ఒక ఓవర్ నైట్ నానబెట్టాను, లేదంటే ఒక 8 గంటలు టైం సరిపోతే 6 గంటలు అలా నానబెట్టుకోండి. అది నానిన తర్వాత తొక్కంతా పొయ్యిలో కడుక్కోవాలన్నమాట. కడిగిన తర్వాత ఇలాంటి బుట్ట తీసుకోండి. అంటే నీళ్ళు వాడేయడానికి, మొత్తం నీళ్ళు ఉండకూడదు, అందుకని నీళ్ళు వాడేయడానికి నేను ఈ బుట్ట తీసుకున్నాను. మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే క్లాత్లో ఉన్న వాడేసేయండి. అలా వాటర్ అంతా పోయిన తర్వాత అందులో ఇప్పుడు ఇది గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలన్నమాట. మీరు ముందే ఎంత పప్పు తీసుకుంటారో కడిగేసి దాని ఎలా నీళ్ళంతా వాడేసి పక్కన పెట్టుకోవాలి. గట్టిగా రుబ్బుకోవాలి, నీళ్ళు వేయకూడదు. అందులో ఉన్న వాటర్ సరిపోతుంది మనకి. ఇంకా వాటర్ వేయక్కర్లేకుండా అలా గట్టిగా రుబ్బుకోండి. అది కొంచెం అలిగాక కొద్దిగా సాల్ట్ వేయండి, ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది మీరు వేసుకునే పప్పు పిండిని బట్టి. నెక్స్ట్ ఇది మంచి ఎండలో పెట్టాలన్నమాట, అందుకే ఎండాకాలం స్టార్ట్ అయ్యాక మొదలు పెట్టండి. మీకోసం నేను కొంచెం ముందుగా పెట్టాను. ఇలా ఒక కవర్ తీసుకుని మీరు కింద వేసుకోండి. నేను క్లాత్ మీద కవర్ వేసాను అన్నమాట. వేసి ఆ పిండిని నలిగిన తర్వాత మీకు చూపిస్తున్న విధంగా అలా చిన్న చిన్నగా ఉడియాల్లా పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఇలా పెట్టడం రాకపోతే ఒక ప్లాస్టిక్ కవర్కి కోన్లా చేసి పెట్టుకున్నా సరిపోతుంది. చివర చిన్న చిన్న డ్రాప్స్ కింద పెట్టుకోవచ్చు. ఒక కవర్కి చివర ఎడ్జ్ కట్ చేసేస్తే అందులో పిండి వేస్తే మనకు కోన్ ఉంటుంది కదా, ఆ టైప్లో పెట్టేసుకోవచ్చు. అలా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. చాలా స్పీడ్గా పెట్టుకోవాలి, లేకపోతే ఒడియాలు బారావు. పిండి రుబ్బిన వెంటనే త్వర త్వరగా పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కువ పిండి రుబ్బుకున్నట్టయితే ఒక 2-3 ముగ్గురు కలిసి స్పీడ్ స్పీడ్గా పెట్టాలి. లేట్ అయిపోయినట్టయితే అందులో బబుల్స్ కింద యాడ్ అయిపోయి అవి పనిచేయవన్నమాట ఉడియాలు. ఎండ కనుక బాగున్నట్టయితే సాయంత్రానికి ఎండిపోతాయి ఇవి. కవర్ నుంచి మనం ఇలా తీసేసుకోవచ్చు. నాకు సాయంత్రానికి ఎండిని ఈ విధంగా మీకు చూపిస్తున్న విధంగా సాయంత్రానికి కొంచెం ఎండిని అన్నమాట. తర్వాత ఒక 2 డేస్ ప్లేట్లో వేసి ఎండబెట్టుకోండి. కొంచెం ఎండ, ఎందుకంటే ఇది 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, అందుకని ఎక్కువసేపు ఎండలో ఉంచాలి. ఇవి ఇప్పుడే మనకి ఎండిపోయినట్టు అయిపోతాయి. తర్వాత ఒక 2 డేస్ జస్ట్ ప్లేట్లో వేసి అలా ఎండబెట్టుకోండి. ఇవి తీసినప్పుడు ప్లేట్లో మాత్రం పెట్టద్దు, ఏదైనా బాక్స్లో వేసి స్టోర్ చేసుకోండి. నైట్ టైము మార్నింగ్ తీసి ఎండలో వేసుకోండి. ఒక 2 రోజులు అలా వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. అంతే, చాలా సింపుల్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది కర్రీస్లో వేసి చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని తిన్నా కూడా బాగుంటాయి. వీటితో కర్రీ ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. మీరు కనుక నా ఛానల్లో పాలుక్కరి చూసినట్టయితే అందులో కూడా ఈ ఫ్రై చేసేసుకున్న చాలా బాగుంటుంది. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్ రెసిపీస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.